వచ్చినటువంటి ప్రధాన అంశాలకు సంబంధించి, ఏదైతే హైకోర్టు విభజనకు సంబంధించి, అదేవిధంగా ఇక్కడ రేపో మాపో విస్తరణ, కేబినెట్ విస్తరణకు తెలంగాణకు సంబంధించి ఈ అంశాల గురించి మనం చర్చిద్దాం. మనతో పాటు సీనియర్ అనలిస్ట్ బండారు శ్రీనివాసరావు గారు ఏబిఎన్ స్టూడియోలో ఉన్నారు. సార్, గుడ్ మార్నింగ్. సార్, ఏం చెప్తారు అంటే ఇంత త్వరగా మామూలుగా ఈ బ్రీతింగ్ టైం అనేది 90 డేస్ ఇవ్వకుండా ఈ ఏదైతే హైకోర్టు విభజన చేశారు, ఇది అన్యాయం అని చెప్పి కూడా ఏపీలో ఉన్నటువంటి లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించే పరిస్థితి కనిపిస్తోంది, ఎట్లా ఉండబోతోంది? ఒకటి, హైకోర్టు విభజన జరగాలని చెప్పి తెలంగాణ ప్రాంతం వాళ్ళు చాలా రోజులుగా పట్టుబడుతున్నారు. వస్తే రాష్ట్ర విభజన జరిగిన మర్నాటి నుంచి అది కూడా మొదలైంది. అయితే చాలా దానికి ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు హైకోర్టు విభజన అంటే న్యాయమూర్తుల వ్యవహారం ఒక కేంద్ర ప్రభుత్వం చేసేది కాదు, అది సుప్రీంకోర్టు పరిధిలో కూడా ఉంటుంది. కాబట్టి కొంత కాలయాపనం జరగడానికి అవకాశం ఉంది, కానీ మరీ ఇంత చేయాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే ఆశ్చర్యం ఏంటంటే సడన్గా 1వ తారీఖల్లో అని చెప్పి ఒక కొద్ది రోజుల ముందే ప్రకటించడం, జనవరి 1 26 నుంచి 1 మధ్యలో జరిగిపోవాలంటున్నారు. కానీ దీంట్లో పని దినాలు 3 మాత్రమే ఉన్నాయి, ఈ 3 రోజులలో ఎట్లా సాధ్యం? పని దినాల సంగతి తెలిపాడు. అసలు పనికొచ్చే దినాలు కూడా చాలా తక్కువ. అసలు సెలవులు, వ్యవహారం, కొత్త సంవత్సరం చాలా అడవాడిగా. ఒక న్యాయవాదులు దీని మీద ఏదో కాస్త న్యాయ పోరాటాన్ని దిగినట్టుగానే ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో. సరే, అది సుప్రీంకోర్టు నిర్ణయం లాంటిది కాబట్టి దాన్ని కేంద్రానికి ఆపాదించడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు కూడా దీంట్లో ఈ విభజన ప్రాసెస్లో వాళ్ళ పాత్ర కూడా ఉంటుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తులను ఎవరికి ఎక్కడ వేయాలి, ఇక్కడో అక్కడ ఇద్దరు ప్రధాన న్యాయమూర్తులు తాత్కాలికం శాశ్వతం మొత్తానికి 2 చోట్ల కూడా వేశారు. వాళ్ళంతా పదవి ప్రమాణం. ఇప్పుడు ఒకటి, అక్కడ ఏమీ వనరులు లేని మాట, వసతులు లేని మాట నిజం. ఎందుకంటే ఇంకా అసలు సచివాలయ నిర్మాణాలు, హైకోర్టు నిర్మాణాలు ఇవన్నీ కూడా ఒక దశలో ఉన్నాయి. తర్వాత వీళ్ళందరికీ కూడా శాశ్వత భవనాలు కట్టాలి, ఉండటానికి, వ్యవహారం చేయడానికి. వీటన్నిటి కూడా కొంత టైం తీసుకుంటుంది. ఏదో రాత్రి మనం అబ్రకదబ్రలాగా చేయడానికి చాలా కష్టం. కానీ దీంట్లో ఏంటంటే కమిట్మెంట్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా ఒక కమిట్మెంట్ ఇచ్చింది, మేము సిద్ధంగా ఉన్నాం, వీఆర్ రెడీ ఫర్ బైఫర్కేషన్ ఆఫ్ హైకోర్టు అన్న పద్ధతిలో ఇచ్చిందని ఒక వార్త కూడా ఉంది కదా. మరి అది దాని ఆధారంగా చేసినా కూడా, మేము సిద్ధంగా ఉన్నామని చెప్పినా కూడా సంసిద్ధత ఎంతవరకు అంటే, హైకోర్టు నిర్మాణం పూర్తయిందా, వాళ్ళు వచ్చారు, న్యాయమూర్తులు కూడా వచ్చి ఆ భవనాలు నిర్మాణాలు ఏ దశలో ఉన్నాయి ఏంటి అని చూసేపోయినారు. చూసిపోయిన తర్వాత ఒక ఆలోచనకు రావాలి కదా, ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది, ఎంత టైం పడుతుంది, ఏంటి వ్యవహారం, వాళ్ళకు కూడా ఒక ఐడియా ఉంటుంది. కానీ ఇది 1 కల్లా పూర్తి కావాలి అన్న పద్ధతిలో జరిగినట్టుగా ఉంది. మరి దీంట్లో న్యాయం ఎంత, అన్యాయం ఎంత జరిగిందేమో, అసలు న్యాయమూర్తుల వ్యవహారం అది. దాంట్లో మన సభలు సభ కాదా అని అది రేపు కోర్టుకు పోయినప్పుడు పిటిషన్లు వేస్తున్నారు కదా వీళ్ళు, దాంట్లో తేలుతుంది. ఏదేమైనా కూడా అండి, 1953లో ఆంధ్ర స్టేట్ ఏర్పడినప్పుడు, ఆంధ్ర స్టేట్ అంటే ఆంధ్రప్రదేశ్ కాదు, తమిళనాడు నుంచి విడిపడినటువంటి ఆంధ్రప్రదేశ్ కర్నూలు రాజధానిగా పెట్టినప్పుడు గుడారాలు వేసుకొని పనిచేశారు సచివాలయం. ఇప్పుడు హైదరాబాద్ వచ్చిన తర్వాత కదా నిజామాబాద్ గారి బిల్డింగులు దొరికినాయి అందరికీ, సంసిద్ధంగా రెడీమేడ్ వడ్డించిన విస్తరంటే ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం అన్నమాట. ఎందుకంటే మొత్తం అంతా గవర్నమెంట్ సెటప్ పెట్టడానికి వీలైనటువంటి భవనాలన్నీ కూడా రెడీమేడ్గా సినిమా సెట్టింగ్ లాగా వేసి పెట్టి ఉంచారు. అందువల్ల రాగానే ఇది అసెంబ్లీ, ఇది హైకోర్టు, అది ఇది, ఇది సచివాలయం అని చెప్పి టకాన్ని పనిచేయడానికి అవకాశం అప్పుడు కలిగింది 1956లో. అంతకుముందు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు తమిళనాడు నుంచి వచ్చారు, కర్నూలు రాజధాని అన్నారు. అక్కడ కర్నూలులో మామూలుగానే చిన్న పట్టణం ఆ రోజు, ఇప్పుడు కొద్దిగా నగరమైంది కానీ అప్పుడు చిన్న పట్టణం. ఆ పట్టణంలో ఏమీ లేవు కొన్నాళ్ల పాటు. యాక్చువల్గా చెప్పాలంటే ఆ రోజుల్లో రాసిన పుస్తకాన్ని కనుక మనం ఒకసారి తిరగేసి తెలుస్తుంది, యాక్చువల్గా గుడారాలు నాట్ ఈవెన్ పర్మనెంట్ షెడ్డింగ్ అది ఏదో సర్కస్ గుడారాలాగా వేసి తాత్కాలికంగా ఉద్యోగులందరూ అక్కడే పనిచేయటం, అక్కడే వాళ్ళకి ఫైల్స్ వ్యవహారం అంతా నడిపారు. ఎందుకంటే తమిళనాడు నుంచి తీసుకొచ్చినటువంటి ఇవంతా సరంజామా ఉంటుంది కదా, ఇవన్నింటిని మంచి చేశారు. అండ్ అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటనే ఒక సమస్య వస్తుందండి. అప్పుడు కావాలని తెచ్చుకున్నటువంటి రాష్ట్రం అని, ఆంధ్ర రాష్ట్రం కోసం పోరాడి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ చేసిన తర్వాత కావాలి మాకు ఇది అనుకున్న తర్వాత ఎక్కడికైనా పోతాం, ఎక్కడైనా ఉంటాం అని చెప్పి పోతారు. అది ఎప్పుడు ఇక్కడ అలా జరగలేదు. ఈ మొన్న జరిగింది ఏంటంటే 2014 జూన్ 2వ తారీఖున జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్కి పెద్ద సంబంధం లేదు, తెలంగాణ కోరుకున్నటువంటి రాష్ట్రం ఇది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అంత పట్టుబట్టి మాకు రాష్ట్రం కావాలి, విడిగా ఉంటాం అని చెప్పి అడగల. అది అంతకుముందు ఆంధ్ర ఉద్యమంలో జరిగింది, కానీ తర్వాత మన జరిగిన ఉద్యమంలో అంత పట్టుబట్టలేదు. కాబట్టి ఏంటంటే విడదీసినప్పుడు అసలే మేము ఇబ్బందుల్లో ఉన్నాం, ఈ కొత్త ఇబ్బంది ఏమిటనే ఒక ప్రశ్న తలెత్తుంది. ఏదేమైనా అండి, ఎప్పటికోప్పటికీ ఒక కాపురం 2 కాపురాలు అయిన తర్వాత
ఇవాళ కాబట్టి రేపైనా కూడా విడిపోవాల్సింది. అంటే సార్, ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు అంటున్నారు మీరు ఏపీకి రండి, ఇక్కడ మనం గుడారాలు అంటే షెడ్ వేసుకొనైనా సరే మనం ఇక్కడ ఉండడానికి ఉంటుంది, పని చేసుకోవచ్చు అంటున్నారు, ఈజీగా చెప్తున్నారు, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ వాళ్ళు సెటిల్ అయిపోయి ఉన్నారు. సో వీళ్ళకి అంత ఈజీ అంటారా అప్పటి పరిస్థితుల్లో? ఏదైతే దానికే తేడా చెబుతున్నాను. అప్పుడు మనం కావాలని, రాష్ట్రం కావాలనుకున్నాం కనుక కొన్ని ఇబ్బందులు పట్టడానికి కూడా సంసిద్ధంగా ఉండం. వద్దు మాకు మద్రాసుతో మేము కుదరం, మాకు తెలుగు రాష్ట్రం కావాలని చెప్పి వచ్చాం కనుక వాళ్ళు గుడారాల్లో ఉండడానికి కూడా సంసిద్ధపడ్డారు. ఇప్పుడు అలా కాదు కదా, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకొని విభజన జరిగింది కదా. అందువల్ల ఏంటంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఏంటి తెలంగాణ కోరుకున్న వాళ్ళు కనుక వాళ్ళు ఏదైనా కష్ట నష్టాలకు వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అలా ఉండాల్సిన అవసరం లేదు కదా, అది అక్కడ తేడా అన్నమాట. ఆంధ్ర రాష్ట్రం 1953కి 2014కి వచ్చిన తేడా ఏంటంటే అప్పుడు కోరుకున్న రాష్ట్రం కనుక కోరుకున్న ఇబ్బందులు పడ్డానికి సంసిద్ధంగా ఉన్నారు. ఇవాళ అలాంటి పరిస్థితి లేదని చెబుతున్నాను, అప్పటికిప్పటికి ఉన్నటువంటి తేడా అది. అయినా సరే నేను చెప్పేది ఏంటంటే ఎప్పటికప్పుడు తప్పవు విడిపో. ఇప్పుడు 10 ఏళ్ళు ఇక్కడ ఉన్నామని కూడా కాదని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత ముఖ్యమంత్రి గారు స్వయంగా బస్సులోనే నేను కాపురం చేశాను కొన్నాళ్ళ పాటు అని చెప్తున్న తర్వాత అన్నిటికీ సిద్ధపడాలి. ఇక ఎందుకంటే ఇవాళ కాకపోయినా రేపైనా తప్పదు, ఎప్పటికైనా ఇది ఎప్పుడు విడిపోవాల్సినటువంటి వ్యవహారం. తాత్కాలికం శాశ్వతం, విడిపోయిన తర్వాత ఉండి అక్కడ ఉంటూ ఇల్లు సర్దుకోవడం, ఇల్లు కట్టుకున్న తర్వాత ఇల్లు సర్దుకోవడం, రెండింటి తేడా ఉంది కదా. పూర్తిగా ఇల్లు పూర్తయిన దాకంటే ఎన్నాళ్ళు పడుతుందో తెలియదు. ఈ లోపల తెలంగాణ నుంచి కొంత ప్రెషర్ కూడా ఉంటుంది తప్పనిసరిగా హైకోర్టు విభజన జరిగి తీరాలని. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా యాక్సెప్ట్ చేసింది. కనుక ఇప్పుడు ఇది జరిగిన తర్వాత కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పి ముందు సంసిద్ధత, మానసికంగా సంసిద్ధంగా ఉండాలి. ఉన్న తర్వాత నెమ్మదిగా 6 నెలల కాదు, ఇప్పుడు ఏమీ అన్నీ సర్దుకోలేదండి. కొత్త ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత సచివాలయం, ముఖ్యమంత్రి అక్కడ పోయి ఇక్కడి నుంచి ఉన్నవాడంతా సచివాలయ ఉద్యోగులంతా అక్కడ పోయి పనిచేస్తున్నారు, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. కాబట్టి తప్పదు అనుకొని పోవాలి. అట్లా కదా సార్, ఉత్తరాఖండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు 90 రోజుల బ్రీతింగ్ టైం అని ఇచ్చారు. సో ఏంది వాళ్ళు సెట్ అవ్వడానికి. ఇప్పుడు మనము ఈ హైకోర్టు విభజన అనేది రేపు జరుగుతుంది, కొద్ది రోజులని ఇంకా లేట్ అవుతుంది. ఇట్లా సడన్గా ఇవ్వడం వల్ల ఇటు బాధితులకు, ఏదైతే కోర్టు కేసుల గురించి తిరుగుతున్న వాళ్ళకి, అదేవిధంగా లాయర్లకి ఎట్లాంటి చర్చకు తిరిగి స్వాగతం. భండారు శ్రీనివాసరావు గారు మీతో మాట్లాడడానికి ప్రభాకర్ చిత్తూరు జిల్లా నుంచి కాలర్ లైన్ లో ఉన్నారు. ప్రభాకర్ గారు నమస్తే సార్. నమస్తే, మాట్లాడండి. సీనియర్ ఎనలిస్ట్ భండారు శ్రీనివాసరావు గారు. నమస్కారం అండి. సార్, ఇప్పుడు హైకోర్టు విభజన అనేది అనివార్యం మీరు అన్నట్టు అందరికి తెలుసు, కానీ ఆల్ ఆఫ్ సడన్ హైకోర్టు డివైడ్ చేయడంతో కక్షిదారులు, మేము కేసులు వేసిన వాళ్ళు, వాళ్ళు ఏ వకీలు పెట్టుకోవాలా, ఎక్కడ మారాలా, ఏం ప్లేస్, ఇవన్నీ కూడా చాలా గందరగోళం. రెండోది కేసులు అనేది వేలల్లో లేవు, లక్షల్లో ఉన్నాయి. ఆ అన్ని రికార్డ్స్ అన్ని ఎత్తుకొని ఇక్కడ కొత్త రాజధానికి వచ్చి కొత్త ప్లేస్ లో వాళ్ళు దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఆ కేసులు వాదించేదానికి వకీలకు అవకాశం, ఆ వకీల్ని ఎక్కడ తీసుకోవాలా, వకీలు ఎవరో ఉంటారు, ఇవన్నీ ప్రజల గురించి ఆలోచించలేదండి. పబ్లిక్ గవర్నమెంట్ లో కూడా ఎంతసేపు కేసీఆర్ మోదీతో కలిసినాడు, కలిసిన వెంటనే మోదీ గారిని కలిసిన వెంటనే డైరెక్ట్ గా రాష్ట్రపతికి మోడీ నుంచి ఫోన్ వెళ్ళింది, వాళ్ళు డిసైడ్ ఇచ్చే ఆర్డర్ ఇచ్చేసారు. దీంట్లో మెయిన్ మర్మం అదే అండి. ఇన్ని రోజులు రాష్ట్రపతి ఆర్డర్స్ ఇవ్వకుండా పెండింగ్ పెట్టినా కూడా మోడీ గారిని కేసీఆర్ బాగా ఫ్రెండ్స్ ఉంది వాళ్ళిద్దరు. పబ్లిక్ లో డ్రామా ఆడుతున్నారు కానీ కేసీఆర్ ఆల్వేస్ మోడీకి ఫ్రెండ్, మోడీకి అవసరమైన సపోర్ట్ ఇండియాలో ఇవ్వడానికే ఇవన్నీ చేస్తున్నారు. లేకపోతే ఇన్ని రోజుల్లోండి అన్ని బిల్డింగ్లు కడుతున్నారు, వాళ్ళు వచ్చి సుప్రీంకోర్టు వాళ్ళు వచ్చి చూసేసి వెళ్ళారు కూడా. వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు సడన్ గా అది బిల్డింగ్ కంప్లీట్ కాలేదు, కూర్చోడానికి ప్లేస్ లేదు, కేసులు వాదించడానికి స్థలం లేదు, అడ్వకేట్స్ ఎక్కడ ఉంటారు, మేము అడ్వకేట్స్ కలవాలంటే ఎలా వెళ్ళాలా, మాకు ఏ అడ్వకేట్ వస్తారు, ఎక్కడ ప్లేస్, ఇవన్నీ ఖర్చు పబ్లిక్ తెలియకుండా ఆల్ ఆఫ్ సడన్ కోర్టులు అనౌన్స్ చేస్తే పబ్లిక్ ఎంత ఇన్కన్వీనియంట్ చేస్తున్నారండి. వీళ్ళు పబ్లిక్ మంచి చేసే వాళ్ళైతే ఇలా చేస్తారా అండి? పబ్లిక్ గురించి ఆలోచించలేదండి ఎంతసేపు. తెలంగాణ వాళ్ళు మాకు హైకోర్టు కావాలా, హైకోర్టు వాళ్ళ ఊర్లోనే ఉంది, హైకోర్టు లేని వాళ్ళు మనము కావాలని గవర్నమెంట్ మీద బ్లేమ్ చేస్తున్నారు. ఎలక్షన్ లో హైకోర్టుకు అడ్డము, హైకోర్టుకు అడ్డం అన్నారు. హైకోర్టుకి ఏమడ్డం అండి? హైకోర్టు అనుకుంటే ఈరోజు చంద్రబాబు నిలపగలిగాడా హైకోర్టు అడ్డము? లేదు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిలపగలిగిందా? హైకోర్టు అది విభజన అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది అనేది ఈ రోజు క్లియర్ గా తెలిసిపోయింది. థాంక్యూ ప్రభాకర్ గారు మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. సార్, నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు. నరసింహారావు గారు కొత్తగూడెం జిల్లా నుంచి. నరసింహారావు గారు
సార్ నమస్తే సార్. నమస్తే సార్. భండారి శ్రీనివాసరావు గారు ఉన్నారు. శ్రీనివాసరావు గారు నమస్తే అండి. నేను ప్రతి టీవీ చూస్తున్నాను, రోజు చూస్తున్నానండి. ఈ హైకోర్టు అనేది ఇద్దరికి రెండు రాష్ట్రాలకు అవసరమేనండి. ఇన్ని రోజులు బాబు గారు ఏమన్నారు, నేను బస్సులో కాపురం చేశాను ఇవన్నీ అన్నారు. పోయిన నెల రోజు క్రితం ఏమన్నారు, మాకు హైకోర్టు ఒక నెల రోజులు అయిపోతుంది, మీరు డిబేట్ చేసుకోవచ్చు అని చెప్పినాకనే ఇది అయిందండి. దీనికి ఏం చేస్తున్నారు బాబు గారు? ఇప్పుడు ఇంకొక నింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి కేసు దగ్గరకు వచ్చేసినాయి కాబట్టి హైకోర్టు విభజించారని నిన్న టీవీలో చెప్తుంటే విన్నానండి నేను. ఇవన్నీ కాదండి, ఈ బాబు గారు చేసే అన్ని తప్పులండి. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి మీద ఏడవడం తప్పించి బాబు గారికి ఏమి చేత కాదండి. రైట్, థ్యాంక్ యూ నరసింహారావు గారు. నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారు సార్. రామకృష్ణ గారు, ఈ ముగ్గురు కలిపి ఒకసారి మాట్లాడదాం. రామకృష్ణ గారు మాట్లాడండి. యా మాట్లాడండి. భండారి శ్రీనివాసరావు గారు ఉన్నారు. హలో, నమస్కారం అండి. మాట్లాడుతున్నాండి. ఎస్ రామకృష్ణ గారు మాట్లాడండి. నమస్కారం అండి. మరి ఆంధ్రప్రదేశ్ ని మొత్తం మొదల నుంచి, నేను నాకు ఇప్పుడు 84 ఇయర్స్, అప్పుడు నేను బిఎస్సీ చదువుతాను. మన ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు పొట్టి శ్రీరాములు గారి మరణం వల్ల విడిపోయినప్పుడు అప్పుడు ఎంత యాజిటేషన్ చేసామో మాకు తెలుసునండి. తర్వాత ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కలిసినప్పుడు ఎంత బాధపడ్డామండి. తెలంగాణ వాళ్ళతో మనం కలవటం ఏంటి? కానీ నెహ్రూ గారు అనవసరంగా మనని కలిపారు. మనకి ఆంధ్రప్రదేశ్ అభిప్రాయం తీసుకోలేదు నెహ్రూ గారు. విశాలాంధ్ర అని కమ్యూనిస్ట్ ఒక్కళ్ళే యాజిటేషన్ చేశారు, మిగతా వాళ్ళు ఎవరు యాజిటేషన్ చేయలేదు. కానీ ఆంధ్రప్రదేశ్లందరూ మనం ఎనకబడి నాలుగు చేస్తాం, మనం కూడా ఎనకబడిపోతాం అని చాలా బాధపడ్డాము. నేను స్టూడెంట్ గా చాలా బాధపడ్డాను ఇది ఇచ్చేటప్పుడు. అప్పుడు మనం ఇచ్చేయలేదు. తర్వాత 68 లో పరమ బూతులు తిట్టారు తెలంగాణ యాజిటేషన్ లో, అప్పుడు బాధపడ్డాము. 72 లో కాకానే వారు జై ఆంధ్ర మరి యాజిటేషన్ తీసుకొచ్చినప్పుడు, అప్పుడు జై ఆంధ్ర యాజిటేషన్ గురించి పట్టించుకోలేదు. కానీ వాళ్ళకి ఏం అధికారం ఉందండి? జై ఆంధ్ర అడిగినప్పుడు ఇవ్వలేదు. అప్పుడు తెలంగాణ ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు ఏమొచ్చిందండి? ఇప్పుడు ఆంధ్రుల్ని నాశనం చేశారు ఎవరు? కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కలిసి ఆంధ్రుల్ని సర్వనాశనం చేశారు. ఇప్పుడు మనం ఫుట్బాల్ ఆడినట్టు ఆడుకుంటున్నారు. అసలు వీళ్ళకి ఏం అధికారం ఉందండి? వీళ్ళకి ఏమి శిక్ష విధించాలి? కోర్టులు విధించాలి ఈ శిక్ష, ఎందుకంటే ప్రజల్లో వాళ్ళు రారు కాబట్టి. దీన్ని అసలు ఆంధ్రప్రదేశ్ విడిపోవటం అనేది మంచిదండి, ఎందుకంటే ఈ పార్టీలన్నీ కలిసి మనం నాశనం చేసినాయి కాబట్టి ఈ నాశనానికి కాంపెన్సేషన్ అనేవ్వాలి. రామకృష్ణ గారు, మనం మాట్లాడుతున్నది హైకోర్టు విభజనను ఇంత తక్కువ టైం ఆంధ్రప్రదేశ్ విడదీయాలి. ఆంధ్రప్రదేశ్ ఇండియాలో ఉండటానికే వీల్లేదండి, సపరేట్ మనం పెట్టుకోవాలి. నిన్న కూడా చూడండి, వైజాగ్ లో ఇది తీసుకురేశారు వాళ్ళు. వైజాగ్ లో ఏడ్చుకొని అనవసరంగా లాస్ట్ మినిట్ లో ఏ కారణం లేకుండా తీశారు. ఇట్లాంటి కేంద్ర ప్రభుత్వంతో మనం ఉండాలండి ఇంకా. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ గారు, మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసినందుకు. భండారి శ్రీనివాసరావు గారు ఏం చెప్తారు సార్? ఇప్పుడు మనం ఇందాక ఫస్ట్ మాట్లాడుకున్నది ఏదైతే, ఇప్పుడు ఈ రాష్ట్ర ఈ హైకోర్టు విభజన జరిగిన తర్వాత, ఒక ఎగ్జాంపుల్, ఒక 10 సంవత్సరాలుగా ఒక కేసును, 10-15 సంవత్సరాలుగా ఒక కేసును ఒక న్యాయవాది, ఏపీకి సంబంధించినటువంటి న్యాయవాది ఇక్కడ కేసుకు సంబంధించి ఫైట్ చేస్తున్నారు ఈ బాధితులతో పాటు కోర్టులో. సో ఏంటి, సడన్గా ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ 10-15 సంవత్సరాలుగా ఆ కేసు గురించి ఫైట్ చేస్తున్న ఈ బాధితుడు ఎవరైతే ఉన్నారో మళ్ళీ వెంటనే కొత్త న్యాయవాదికి అప్పగించాలి, తర్వాత ఆ కేసు మళ్ళీ మొదటికి వస్తుంది, తర్వాత ఇన్ని రోజులు ఫైట్ చేసింది కూడా అంత వేస్ట్ అయిపోతుంది. మళ్ళీ ఆయన అవగాహన, ఇక్కడ ఉన్నటువంటి న్యాయవాది దాన్ని అబ్జర్వ్ చేసి దాని గురించి తెలుసుకోవడానికి ఇంకా చాలా టైం పడుతుంది. సో చాలా ఇబ్బందులు ఎదురవ్వంటారా? ముందు ప్రభాకర్ గారు చెప్పినట్టు విభజన ఇబ్బందులు కొన్ని మాట ఉన్న మాట వాస్తవం అండి. ఇప్పుడైనా సరే, ఒక అన్నదమ్ములు విడిపోయినా కూడా, ఒక సంసారం విడిపోయినా కూడా, కొత్త సంసారం సెటప్ చేసుకోవడానికి కానీ లేదా ఉన్న సంసారాన్ని విభజించి కాపురాలు చేయడానికి కానీ చాలా సమస్యలు ఉంటాయి. వాస్తు ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆగ్నేయంలో ఏదో ఒంటిలు ఉండాలంటే వీడికి దొరకదు, వాడికి దొరుకుతుంది, చాలా చాలా సమస్యలు వస్తాయి. ముందు స్థూలంగా విభజన, తర్వాత ఈ సమస్యలు. అంతే కదా, ఎక్కడైనా విడిపోయినా అంతే, రాష్ట్రాలైనా దేశాలైనా అంతే. మన 1947లో భారతదేశం విడిపోయినప్పుడు, పాకిస్తాన్ భారతదేశంగా మారినప్పుడు, మనకి ఇప్పటికీ పాత డాక్యుమెంటరీలు చూస్తుంటే కనబడతాయి, ఎడ్ల బండ్ల మీద వాళ్ళు వస్తుంటారన్నమాట కాందిశీకుల్లాగా. ఏమండి, కాబట్టి అసలు విభజన అనేది ఒక రకమైన బాధాకరమైనటువంటి వ్యవహారం. కలిసి ఉన్నటువంటి వాళ్ళు చాలా ఉన్నట్టుండి విభజించబడితే వాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి, మానసికమైనవి, ఇది భౌతికమైన ఇలాంటి సమస్యలు రకరకాలు ఉంటాయి సమస్యలు.
కానీ నేనేదంటే ఇక అది అనివార్యం అయిపోయినప్పుడు ఆయన కూడా ఒప్పుకుంటున్నారు, ప్రభాకర్ గారు కూడా అనివార్యమైనప్పుడు తప్పదు కొన్ని ఇబ్బందులు వస్తాయి, ఆ ఇబ్బందులను తట్టుకోగలిగినటువంటి పరిస్థితి రావాలి. ఇవాళ అదే చెబుతున్నారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెబుతున్నారు, కేంద్ర సహాయం లేకపోయినా కూడా మేము గట్టెక్కుతాం, మా ఆత్మస్థైర్యంతో మేము ముందుకు పోతాం అన్నారు. అది కావాలి, ఆ ఎలిమెంట్, ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులను హైలైట్ చేయండి. ఇలా చేశారు, ఇలా అడ్డదిడ్డంగా ఏమాత్రం టైం లేకుండా ఎందుకు చేశారు, ఈ ప్రశ్నల వరకు నేను అడగటం తప్పులేదు. కానీ ఊరికే అడుగుతూ ఆ ప్రశ్న అడుగుతూ పోతే కాలక్షేపం చేస్తే కుదరదు ఇక్కడ. ఎందుకంటే నిర్ణయం అయిపోయిన తర్వాత ఆ నిర్ణయానికి తగ్గట్టుగా స్టెప్స్ వాడాలి, అక్కడ ప్రభుత్వం తీసుకోవాలి. ఇక అందుకే ఆయన చేశారు చూసారా, జడ్జీలకు ఎక్కడో హోటల్లో పెడతామని, లేకపోతే కోర్టులు ఎక్కడో వాళ్ళ క్యాంప్ ఆఫీసులో పెడతామని చేస్తున్నారు, వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం నిర్లిప్తంగా కూర్చోలే, అయ్యో ఇలా అడ్డదిడ్డంగా చేశారే 1వ తారీఖులా ఇలా చేస్తామని చెప్పి వాళ్ళేమనుకోవట్లేదు, వాళ్ళు సంసిద్ధంగానే చేస్తున్నారు. ఇక్కడ సమస్యలు ఏంటంటే అడ్వకేట్లతోటి, ఈ కేసులతోటి, మీరు చెప్పినట్టుగా ఇక్కడ ఇన్నాళ్ళ బట్టి ఉన్నటువంటి కేసు అక్కడికి పోతే ఎలా అనేది ఒక సమస్య వస్తుంది. అంటే లాయర్లు అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ ఉన్న లాయర్లు అదే కదా, లాయర్లు హైకోర్టుకు వచ్చే కేసులు ఎన్ని ఉంటాయి, ఇవన్నీ కూడా ఏంటంటే సచివాలయంలో అండి ఎన్ని రకాల సమస్యలు, రకరకాల ఫైల్స్ సచివాలయానికి వెళ్తాయి కదా. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నాం, ఇప్పుడు విభజించారు, వాళ్ళు అటు వెళ్ళిపోయినారు, వీళ్ళు ఇటు ఉండిపోయినారు, ఇప్పుడు జరుగుతున్నాయి కదా. నేనంటే ఒక ప్రాసెస్లో ఇబ్బందులు ఉంటాయి ఎప్పుడు కూడా, ఒక కొత్త దానికి పోయినాం అనుకోండి ఖచ్చితంగా ఉంటుంది, కొత్త ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా సమస్యలు ఉంటాయి. కానీ నేను సమస్యలు లేవని అంటలా, ఆ సమస్యను చూపెట్టి ఎన్నాళ్ళు మీరు ఆపుకోవడం అనేది తప్పండి, నన్ను వచ్చి పడాలి ఎప్పుడొకప్పుడు, ఇది తప్పదు. ఏమండి మనం హైకోర్టు విభజన ఉన్నాం, అసలు కొన్నాళ్ళ పాటు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడే హైకోర్టు బెంచ్ గుంటూరులో పెట్టమంటే ఇంతవరకు అసలు ఏళ్ళు పూళ్ళు పట్టినాయి, బెంచ్ అడిగారు వాళ్ళు, ఏం అడగల సార్. అట్లా హైదరాబాద్లో హైకోర్టు ఉంది, మాకు కనీసం ఒక బెంచ్ ఇమ్మంటే పెట్టలేదు, ఇవాళ హైకోర్టే ఇచ్చారు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు అన్నింటినీ మనం ఒకటే గాటగట్టి ఒకటే పద్ధతిలో చూడకూడదండి. రాష్ట్ర విభజనప్పుడే రకరకాల ఇబ్బందులు ఏర్పడ్డాయి, దాంట్లో వాటితో పెద్ద గీత ఉంది చిన్న గీత ఇది హైకోర్టు, మొత్తం రాష్ట్రమే విభజన అయిపోయింది, దాంట్లో ఇది ఒక హైకోర్టు. ఇక నెమ్మదిగా అన్నీ 1/1 జరగాలి కదా, ఆపుకోవడానికి అవకాశం లేదు కదా. కాబట్టి ఏంటంటే ఈ సమస్యలు వస్తాయి, వీళ్ళు పోయినప్పుడు వాళ్ళు వెంటనే ఒప్పుకున్నారు, వాళ్ళు పోయినప్పుడు చేయలేదు, ఇలాంటివి ఉన్నాయి కాదంటలా. ఇప్పుడు నేను ఒక మాట చెబుతానండి, భద్రాచలంలో ఉన్నటువంటి కొన్ని మండలాలు తీసుకెళ్ళి ఓవర్ నైట్ అసలు 24 గంటల్లో కేంద్ర ప్రభుత్వం, అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మధ్య సయోధ్య బాగా ఉన్నప్పుడు ఠకం అని పోలవరానికి ఇది ఇబ్బంది అవుతుందని కానీ చేశారు, తెలంగాణ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. అప్పుడు అట్లా ఉండాలి, నేను చెప్పేది ఏంటంటే కొన్ని సమస్యలు వస్తాయి, అప్పుడు సయోధ్య బాగా ఉంది కనుక ఠకం అని చేశారు, ఇప్పుడు సయోధ్య కొద్దిగా దెబ్బతిన్నది కనుక ఇబ్బందులు వస్తున్నాయని చెప్పి అనుకుంటున్నారు. ఏదేమైనా కూడా కంబాటమే మేము ఫేస్ చేస్తామనే ఒక ఆత్మస్థైర్యం ఉండాలండి, అది అది చాలా అవసరం. లేకపోతే ఏంటి, ఇప్పుడు కొత్త కాపురం పెట్టారు, కొత్త కాపురంలో అన్ని వడ్డించిన విసరలాగా ఉండదు కదా, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, వాటిని ఎదుర్కొంటూ సామర్థ్యం అక్కడే కదా చూపెట్టేది. ఎస్ వీల్ బిల్డ్ అవర్ స్టేట్, తర్వాత మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మేము కట్టుకోగలుగుతాం అనే ధైర్యం ఇవ్వాలి కదా, ఇది ఒక అవకాశం వచ్చింది. న్యాయాధిపతులు గవర్నమెంట్